బందరు డివిజన్ పరిధిలో మరొక యాభై ఒక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మచిలీపట్నం చింతగుండపాలెం రెండు సుకర్లాబాద్ రెండు రాజుపేట రెండు బలరామునిపేట ఒకటి మొవ్వ మండలం మొవ్వ మూడు కోసూరు నాలుగు కూచిపూడి ఒకటి బార్లపూడి ఒకటి చల్లపల్లి మండలం చల్లపల్లిలో ఒకటి నడకుదురు ఒకటి అవినిగడ్డ మండలం అవినిగడ్డ మూడు కోడూరు మండలం మందపాకలలో ఐదు మోపిదేవి మండలం కోసూరు వారిపాలెం నాలుగు పెడన గురువిందుగుంట రెండు ఉరివి ఒకటి చేవేంద్రపాలెం ఒకటి ఘంటసాల మండలం మల్లంపూడి రెండు ఘంటసాలపాలెం ఒకటి హుసెన్పాలెం ఒకటి మచిలీపట్నం పరిధిలో తాళ్లపాలెం రెండు పోతేపల్లి ఒకటి బొర్రబోతుపాలెం ఒకటి పృత్తివెను మండలం గర్సేపూడి మూడు గూడూరు మండలం ముక్కొల్లు ఒకటి గూడూరు ఒకటి రామరాజుపాలెం ఒకటి కంచాకోడూరు ఒకటి దీనితో మొత్తం డివిజన్ పరిధిలో యాభై ఒక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి బందరు డివిజన్ పరిధిలో నిన్నటి వరకు పదహారు వందల అరవై కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఒక కేసు జాబితాలో పొందుపరిచిన చిన్నాములలో ఉండడం లేదు కావున ఈ ఒక కేసు తొలగించగా మొత్తం పదహారు వందల యాభై తొమ్మిది కాగా బందరు డివిజన్ పరిధిలో యాభై ఒక్క కేసులు నమోదయ్యాయి దీంతో బందర్ డివిజన్ పరిధిలో మొత్తం కేసుల సంఖ్య పదిహేడు వందల పదికి చేరింది వీటిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది కేసులు బందర్ డివిజన్ పట్టణ ప్రాంతంలో కాగా ఏడు వందల నలభై రెండు కేసులు బందర్ డివిజన్ గ్రామీణ ప్రాంతానికి చెందినగా నమోదయ్యాయి బందరు డివిజన్ పరిధిలో మరొక యాభై ఒక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మచిలీపట్నం చింతగుండపాలెం రెండు సుకర్లాబాద్ రెండు రాజుపేట రెండు బలరామునిపేట ఒకటి మొవ్వ మండలం మొవ్వ మూడు కోసూరు నాలుగు కూచిపూడి ఒకటి బార్లపూడి ఒకటి చల్లపల్లి మండలం చల్లపల్లిలో ఒకటి నడకుదురు ఒకటి అవినిగడ్డ మండలం అవినిగడ్డ మూడు కోడూరు మండలం మందపాకలలో ఐదు మోపిదేవి మండలం కోసూరు వారిపాలెం నాలుగు పెడన గురువిందుగుంట రెండు ఉరివి ఒకటి చేవేంద్రపాలెం ఒకటి ఘంటసాల మండలం మల్లంపూడి రెండు ఘంటసాలపాలెం ఒకటి హుసెన్పాలెం ఒకటి మచిలీపట్నం పరిధిలో తాళ్లపాలెం రెండు పోతేపల్లి ఒకటి బొర్రబోతుపాలెం ఒకటి పృత్తివెను మండలం గర్సేపూడి మూడు గూడూరు మండలం ముక్కొల్లు ఒకటి గూడూరు ఒకటి రామరాజుపాలెం ఒకటి కంచాకోడూరు ఒకటి దీనితో మొత్తం డివిజన్ పరిధిలో యాభై ఒక్క కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి బందరు డివిజన్ పరిధిలో నిన్నటి వరకు పదహారు వందల అరవై కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఒక కేసు జాబితాలో పొందుపరిచిన చిన్నాములలో ఉండడం లేదు కావున ఈ ఒక కేసు తొలగించగా మొత్తం పదహారు వందల యాభై తొమ్మిది కాగా బందరు డివిజన్ పరిధిలో యాభై ఒక్క కేసులు నమోదయ్యాయి దీంతో బందర్ డివిజన్ పరిధిలో మొత్తం కేసుల సంఖ్య పదిహేడు వందల పదికి చేరింది వీటిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది కేసులు బందర్ డివిజన్ పట్టణ ప్రాంతంలో కాగా ఏడు వందల నలభై రెండు కేసులు బందర్ డివిజన్ గ్రామీణ ప్రాంతానికి చెందినగా నమోదయ్యాయి